అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న మాలకొండరాయనిపాలెం గ్రామ పంచాయతీ. టీవీ ఫోర్ జీనిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని మాలకొండరాయనిపాలెం గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ సర్పంచ్ వంటేల శ్రీనివాసరావు గారు చేస్తున్నారు. హెల్త్ క్లినిక్ లో తన సొంత 25,000 వ్యయంతో మాజీ ఎమ్మెల్యే మాగుంట మహిధర్ రెడ్డి గారి ఫోటో ఫ్రేమ్ ఎంతో ఆకర్షిస్తుంది. ఇలా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గ్రామస్తులందరి మన్ననలు పొందుతున్నారు ఈ సర్పంచ్ వంటేల శ్రీనివాసరావు గారు. ఇచ్చిన ఓటో తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో పేరుకు హడలు అసలొంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర పథకం మా పంటకు తెచ్చెండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నమ్మడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చిన ధీయా పులిరా అన్న నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నాం ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నా గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ జెండలు జత కట్టడమే నీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా ప్రకాశం
జిల్లా లింగసముద్ర మండలంలోని మాలకొండరాయనిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ వంటేన శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, తాను 2021 వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికై నుండి మాజీ ఎమ్మెల్యే మాగుంట మహిదర్ రెడ్డి గారి సహకారంతో 15th ఫైనాన్స్ ఎంపీ గ్రాంట్, ఎన్ఆర్జీఎస్ గడప గడప ఎంపీపీ గ్రాంట్, జెడ్పీ గ్రాంట్, జలజీవన్ నిధులతో గ్రామంలో ముక్తేశ్వరం ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు నిర్మాణం మరియు మాలకొండ రాయనిపాలెం బీసీ కాలనీలో 980,000 వ్యయంతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయ్యిందని, అది త్వరలో నిర్మిస్తారని, 300,000 వ్యయంతో 3 గ్రావెల్ రోడ్ల నిర్మాణాలు, 17,00,000 వ్యయంతో బల్క్ మిల్క్ సెంటర్ నిర్మాణం, 20,00,000 వ్యయంతో హెల్త్ సెంటర్ నిర్మాణం, 45,00,000 వ్యయంతో సచివాలయం నిర్మాణంలో ఉందని, 90,00,000 వ్యయంతో 2 వాటర్ ట్యాంకులు, మోటార్లు, పైప్ లైన్లు, ఇంటింటికి కుళాయిల నిర్మాణాలు, 16,00,000 వ్యయంతో సైడ్ కాలువల నిర్మాణాలు, 7.5 లక్షల వ్యయంతో గంగమ్మ గుడి దగ్గర చేతి పంపు నిర్మాణం, ఎస్సీ బీసీ కొత్త మాలగొండ రాయనిపాలెం ముక్తేశ్వరంలలో 4 శ్మశానాల్లో 3 చేతి పంపుల నిర్మాణాలు, 100,000 వ్యయంతో ఎంపీపీ స్కూల్ మరమ్మతులు, మరుగుదొడ్లు నిర్మాణాలు, 2 అంగన్వాడీ కేంద్రాలు శాంక్షన్ అయ్యాయని, అవి త్వరలో నిర్మిస్తారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న లేఅవుట్స్, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి, బ్లీచింగ్ చల్లించి, సైడ్ కాలువలో పొడికి తీయించి, సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా ఎల్ఈడి వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ వంటేల శ్రీనివాసరావు గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4 జీనిస్తో వివరించారు. 2021లో మాలకొండరాయనిపాలెం గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్గా ఎన్నికైనాను. నా యొక్క పీరియడ్లో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు, ముక్తేశ్వరం ఎస్సీ కాలనీ, మాలకొండరాయనిపాలెం గ్రామం ఎస్సీ కాలనీ ప్లస్ బీసీ కాలనీలు సీసీ రోడ్లు వేసాము. అంతర్గత డ్రైనేజీ, పోతే విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటరు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటరు, సచివాలయం, ఇవి కూడా మా పీరియడ్లో నిర్మించడమైంది. జలజీవన్ కింద దాదాపు 90,00,000 రూపాయల విలువతోటి ముక్తేశ్వరంలో వాటర్ ట్యాంక్ ఒకటి, కొత్త మాలకొండరాయనిపాలెంలో వాటర్ ట్యాంక్ ఒకటి, ఇంటింటికి కుళాయి కనెక్షను, ముక్తేశ్వరం, మాలకొండరాయనిపాలెం, కొత్త మాలకొండరాయనిపాలెం 3 గ్రామాల్లో ఇవ్వడం అయింది. అలాగే చేతిపూర్లు జెడ్పీ నిధులతోటి 5 చేతిపూర్లు వేయడం, మా యొక్క శ్మశానాల్లో 5 బోర్లు జెడ్పీ నిధులతోటి వేయడం అయింది. అలాగే ఎంపీపీ గ్రాంట్ కింద 4 బోర్లు వేయడం అయింది, సైడ్ కాలువలు నిర్మించడం అయింది. ప్రాథమిక పాఠశాలలో మరమ్మతులకు గురైతే దాన్ని రిపేర్ చేయించడం జరిగింది. మా గ్రామానికి నూతనంగా ముక్తేశ్వరానికి ఒకటి, మాలకొండరాయనిపాలెం 2 అంగన్వాడీ బిల్డింగ్లు నా పీరియడ్లోనే శాంక్షన్ వచ్చినాయి, అవి కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా పారిశుద్ధ్య కార్యక్రమం అది రొటీన్గా జరిగేటువంటి విషయం. ఎప్పటికప్పుడు గ్రామాన్ని వీధి లైట్లు కానీ, వీధి లైట్ల విషయంలో అసలు ఎప్పుడు రాజీ పడడం, ఎప్పుడు ఎక్కడ ఒక లైట్ పోయిందన్నా కానీ ఇమీడియట్లీగా దాన్ని రిపేర్ చేయించడం, అవన్నీ ఎప్పటికప్పుడే చేయించేవాడిని. అలాగే డ్రైనేజీకి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు డ్రైన్ మొత్తం క్లీన్ చేయించడం, బ్లీచింగ్ చేయించడం, ఫినాయిల్ ఇవన్నీ వాడటం, ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. పోతే నా పీరియడ్లో మినరల్ వాటర్ ఎప్పుడు ఈ ఒక్క రోజు కూడా మిస్ అయ్యారు. మొత్తం ఎప్పటికప్పుడు ఏది రిపేర్ వచ్చినా ఎమ్మటే దాన్ని రిపేర్ చేయించి గ్రామానికి మినరల్ వాటర్ పరంగా ఒక్కరోజు కూడా ఆకుండా ఈరోజు కూడా కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాం. ఇక కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు కానీ మాకు సహకరిస్తే, వాళ్ళ యొక్క సహకారంతో మేము కూడా గ్రామాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళటానికి చాలా ఇష్టపడుతున్నాం. అలాగని మాకు ఈ అవకాశం ఇచ్చింది మానుగుంట మహిదర్ రెడ్డి గారి సారథ్యంలో అప్పుడు ఇచ్చారు. తర్వాత నేను కొత్తగా ఎలక్షన్లో బుర్రమ్మ సోదరు గారు కూడా పోటీ చేశారు, అతను కూడా ఇస్తానన్నాడు కానీ అతను కుదరలేదు. ఇది మాత్రం ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారి కానీ కూడా సహాయ సహకారాలు కానీ అందిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి నా పీరియడ్లో నేను కృషి చేస్తాను. సర్పంచ్ వంటేల శ్రీనివాసరావు గారు సర్పంచ్గా ఎన్నికై నుండి గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, అందుకే ఇప్పటికీ ఈ సర్పంచే కావాలని కోరుకుంటున్నామని, అందరితో ఐక్యంగా ఉంటారని గ్రామస్తులు ఆనందంతో టీవీ 4 జీనిస్తో వివరించారు. నా పేరు గాయం బ్రహ్మయ్య, మాలకొండపాలెం. మా ప్రెసిడెంట్ వచ్చినాక బాగానే బాగా పుల్లన్నీ నీళ్ళు వాటర్ గేటర్ ఫాస్ట్గానే అయిపోయింది. సిమెంట్ రోడ్లు వేసాడు, బాగానే కాలువలు తీపించాడు,
అన్ని పైపుల లైన్లు అన్ని కీళ్ళు లేని వాటర్ ఇంటికల్లా కొలాలేదు. వీధి లైట్లు వేపించాడు, బ్రహ్మానందం ఉండి ఈ లైట్లు గీట్లు స్తంభాలన్నీ కరెంటు ట్యాంకీలు కట్టించాడు, బాగానే నీళ్ళు పుష్టిగా వస్తాయి. స్వచ్ఛమైన కట్టించాడు, అన్ని కట్టించాడు, పాలకేంద్రం అన్ని బాగానే కాస్ట్గా బిల్డింగ్లు అన్నీ అయిపోయినాయి సార్. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం లింగసోమర మండలం మానకొండపల్లెం గ్రామం. మా పేరు ఒంటేల రామకృష్ణ. మా గ్రామంలో సర్పంచ్ ఒంటేల శ్రీనివాసులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, గ్రామానికి జల్కల్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి కుళాయి ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా గ్రామానికి రాల్పాటు ప్రాజెక్టు వచ్చే నీళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వీక్లీ వీక్లీ ట్యాంక్ కూడా క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్ చేస్తున్నారు. మా గ్రామానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా బాగా చేస్తున్నారు. సన్నిబోయే నవీన్, మాలకొండరాయనిపాలెం, ఒంటేల శ్రీనివాసులు సర్పంచ్. వాటర్ ట్యాంకులు, సైడ్ కాలువలు, సిమెంట్ రోడ్లు, బోర్లు, నీటి సౌకర్యం అంతా. అంతకుముందు కొంచెం వాటర్ తక్కువగా వస్తుంది, ఇప్పుడు పుష్కలంగా ట్యాంక్ కట్టేయడం వల్ల నీళ్ళు అనేది కొలత లేకుండా వస్తుంది. బ్లీచింగ్ జల్లేయటం బాగానే ఉంది. బడి గుడి టాయిలెట్లు మురికి కాలువలు తీయటం బాగానే చేస్తారు.